ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి విషయంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కేంద్రం నుంచి న్యాయంగా మన రాష్ట్రానికి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి విషయంలో పోరాడతాం. అదే టైంలోనే కొంచెం ఎక్కువ కష్టపడైనా సరే ఎక్కడా అభివృద్ధి కుంటుపడకుండా ఇది మనం కసిగా మార్చుకుని అభివృద్ధి చేసుకుని వెళ్ళాలి, అందులో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి అనేసి అనేది ముఖ్యమంత్రి గారు పిలుపు ఇచ్చారు. మరి విడిపోయిన మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆ రోజు మనకి కనీసం కూర్చోడానికి కుర్చీ కానీ నిలువ నీడ కానీ ఏదీ లేకుండా ఉండే పరిస్థితుల నుంచి ఈరోజు ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించుకోగలడానికి ఏదైతే నమ్మకంతో ఏదైతే అకుంఠిత దీక్షతో మన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారో, మరి ఇటు కేంద్ర రాష్ట్రం ఇస్తామన్నింటిలో కూడా చాలా మటుకు కోత పెట్టి అది చాలా క్లియర్గా అసెంబ్లీలోని ముఖ్యమంత్రి గారు కూడా చదవడం జరిగింది. ఏ యూనివర్సిటీలు ఏవి ఇస్తామన్నారో, మనకి ఏవైతే ఈ 11 విద్యాసంస్థలు ఇస్తామని వాటిల్లోని వాటికి ఏ విధమైన కేటాయింపులు చేశారో, దానికి ఎన్నేళ్ళ వరకు ఆగాల్సి ఉంటుందని వాళ్ళు చెప్తున్నారో, అవన్నీ ఆగలేక వాటి వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి అని ఈరోజు మరి విభజన చట్టంలో ఉండేటటువంటి హక్కులు మనకి ఏవైతే ఉన్నాయో అవి కానీ, అదేవిధంగా హామీలు వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా ఏవైతే హామీలు ఇచ్చిన ఉన్నాయో అవి కానీ ఇవన్నీ సాధించుకునే పరిస్థితుల్లోనే మనం ఈరోజు కేంద్రం నుంచి మన మంత్రులను రాజీనామా చేయించి తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి